हैप्पी भारत, हैप्पी वर्ल्ड रिच भारत, रिच वर्ल्ड जय भारत, यात्रा फॉर भारत, वेलकम, ग्रैंड वेलकम। नेनु मी बाबा पानगम योगाचार्य न्यूमरोलॉजिस्ट एक्सटेंड लाइफ कोच। थंबनेल चूसर कदा, अन्नी फील्डल्लो एवरो ओकरु मिस्टेक चेस्तारु, दानि वल्ल आ फील्डकु मात्रं मच्चोस्तुंदि। एंदुकंटे जीवितंलो सीएम पीएम अनंटाम, सीएम अंटे कामन मैन, पीएम अंटे पोस्ट मैन। ना दृष्टिलो సీఎం అంటే చీఫ్ మినిస్టర్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసేది వీళ్ళేనండి, కామన్ మ్యాన్ అండ్ పోస్ట్ మ్యాన్. ఈ కామన్ మ్యాన్ లేకపోతే ఈ ప్రపంచం లేదు, ఈ పోస్ట్ మ్యాన్ లేకపోతే అసలు సమాచారం అందదు. సో చాలా 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 ఇంటర్వ్యూలకి చాలామంది మిస్ అవుతారు కదా, చాలా బాధ్యతారహిత్యంగా వ్యవహరించే ఈ పోస్ట్ మ్యాన్ల వల్ల. సో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది నా జీవితంలో ఎప్పుడు కాలేదు, ఈ మధ్యకాలంలో చాలా చాలా కొరియర్లు కానీ, గిఫ్ట్ కార్డులు కానీ, పోస్టులు కానీ, బుక్స్ కానీ అన్నీ నాకు వస్తాయి, అమెజాన్ ద్వారా వస్తాయి. సో ప్రైవేట్ కొరియర్ నుంచి వస్తాయి, ఫాస్ట్ ట్రాక్ కొరియర్స్ వాటి ద్వారా వస్తాయి. ఎక్కువగా కొన్ని అఫీషియల్గా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అంటే మనకు తెలుసు కదా, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి నాకు పోస్టులు ఒకటి ద్వారా వస్తాయి. ఎట్లాగా మొత్తం మీద అయితే నేను సంతోష్ నగర్, సో హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఉంటాను, థర్డ్ ఫ్లోర్లో ఉంటాను. చాలామంది ఏంటంటే ఈ థర్డ్ ఫ్లోర్ వరకు ప్రైవేట్ కొరియర్స్ వాళ్ళు అయితే వచ్చి ఇస్తారు. కానీ ఇంతవరకు నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇప్పటివరకు పోస్ట్ మ్యాన్ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ వస్తుంటాయి, ఇస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలల నుంచి, 6 నెలల నుంచి ఏం జరుగుతున్నాయంటే, పోస్టులు మా శిష్యులు వేస్తున్నారు, ఆ డబ్బులు కావచ్చు లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా, అవి నా దాకా రావట్లేదు. మరి మా అపార్ట్మెంట్కి వస్తున్నాయి కానీ దాదాపుగా అవి నా దాకా రావట్లేదు, తర్వాత మిస్ అయిపోతున్నాయి. అందుకోసమే ఈ అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. మీ ఏరియాలో కూడా పోస్ట్ మ్యాన్లు మీకు సరిగ్గా పోస్టు సంబంధించిన ఇన్ఫర్మేషన్, లెటర్స్ కానీ, కవర్స్ కానీ, ఏమైనా మనీ ఆర్డర్లు కానీ మీకు నేరుగా ఇవ్వలేకపోతున్నారా? సో అలాంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రతి రంగంలో కానీ, ప్రతి ప్రొఫెషనల్లో కానీ ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రాముడు ఉన్నాడంటే రావణాసురుడు కూడా ఉంటాడు, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఈ సంతోష్ నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరో ఆయన వర్క్ చేసే వ్యక్తి సరిగా వర్క్ చేయట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఫిబ్రవరి 28వ తారీఖు జయవంత్ గారు, ఈ ఇయరే గురుగారు మీకు గురుదక్షిణగా మేము 11,000 రూపాయలు పంపించాలనుకుంటున్నాను డాలర్స్ అని నాకు మెసేజ్ చేశారు 2022 ఫిబ్రవరి 28వ తారీఖు. మార్చి 19వ తారీఖు రోజు మనమంగళ దానం చేసుకున్న తర్వాత వాళ్ళు గురుదక్షిణ 11,000 వాళ్ళు పంపించారు, గిఫ్ట్ కార్డుగా పంపిస్తే అది మా అపార్ట్మెంట్కి మరి వచ్చిందా రాలేదా నాకైతే తెలియదు. వాస్తవంగా ప్రతిది కూడా వస్తుంది పోస్ట్లో, నాకైతే ఖచ్చితంగా తెలుసు, ఏది కూడా మిస్ కాలేదు ఇంతవరకు. కానీ మేడం గారు నాకు మెసేజ్ చేశారు 10 రోజులైంది 20 రోజులైంది 2 నెలలైంది 3 నెలలైంది, దాదాపుగా మార్చి నెల అంటే దాదాపుగా నాకైతే ఒక 3 నెలలు అయిపోయింది, కానీ నాకైతే ఆ డబ్బులు రాలేవు. తర్వాత మళ్ళీ మేడం గారు చాలా గౌరవంతో మళ్ళీ ఒకసారి ఇంకా రిజిస్టర్ అంటే గిఫ్ట్ కార్డుగా ముందు పంపించారు నార్మల్గా మెయిల్గా. సో కానీ అది అందలేదు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ $11,000 పంపించడం జరిగింది, మళ్ళీ రిజిస్టర్గా పంపించడం జరిగింది. రిజిస్టర్గా పంపిస్తే ఈ రిజిస్టర్ కూడా మళ్ళీ ఇది నా చేతికి ఇవ్వలేదు. రిజిస్టర్ పోస్ట్ అంటే ఖచ్చితంగా క్యాండిడేట్కి ఇవ్వాలి, ఫోన్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సిగ్నేచర్ తీసుకోవాలి. ఇది కూడా చేయలేడు. అక్కడ కింద ఎవరో వర్కర్స్కి ఇచ్చిపోతే మరి వాళ్ళు మన మీద నమ్మకం ఉన్నది కాబట్టి, గురువు గారికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు వచ్చి నేను ఇస్తానండి అని అంటే, అది రిజిస్టర్ పోస్ట్ ఆన్లైన్లో ఉంటుంది, ప్రతిది కూడా కోడింగ్తో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈరోజు నేను ఇది ఇవ్వకపోతే ఈ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దొరికిపోతాడనే ఒక నమ్మకంతో ఖచ్చితంగా అది ఎవరికో అప్పచెప్పిపోయాడు. కానీ ఇంతకుముందు కూడా 11,000 రూపాయలు నేను పోయినా కానీ నేను ఆయన కంప్లైంట్ చేయలేదు, నేను పోయి వాళ్ళ మీద అడగలేదు. ఎందుకు అడగలేదంటే, సరే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఆ డబ్బు ఉచితంగా వచ్చింది, ఎప్పుడు ధర్మపదంగా వచ్చింది, ధర్మంగా జరుగుతుంది, అన్యాయంగా దొంగిలించి వచ్చే డబ్బులు ఏదో ఒక రూపంలో మళ్ళీ వెళ్ళిపోతుంది, అంతకన్నా రెట్టుగా వెళ్ళిపోతుందని నాకు లా ఆఫ్ అట్రాక్షన్, ఈ గురుదక్షిణ ఇవన్నీ తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు డబ్బు ఈరోజు వస్తుంది పోతుంది అది మీకు తెలుసు, కానీ కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి, కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళేటివి ఉంటాయి. నాకైతే ఇంటర్వ్యూలో చేసేది అనేది నేను ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క వీడియో చాలామంది జీవితాల్లో గొప్ప గొప్ప జాబులు కోల్పోయారు ఈ నిర్లక్ష్యం వల్ల, ఈ పోస్ట్ మ్యాన్. ఎందుకంటే మా దోమకొండలోనే
చాలా రోజుల క్రితం, ఇది 15-20 సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తికి దాదాపుగా 10 రోజుల తర్వాత 12 రోజులు ఏదో ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క లెటర్ తీసుకొచ్చి ఇచ్చిన పోస్ట్ మ్యాన్ ఘనకార్యం ఉంది. ఇది అందరినీ అనలేను, కొందరు ఉన్నారు దీంట్లో 1%, 2% వాళ్ళు. దీనివల్ల ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కానీ ఇండియన్ రైల్వే కానీ ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందిన మన భారతీయ సంస్కృతిలో ఇలాంటి చీడ పురుగుల వల్ల మన దేశానికి మన పోస్ట్ మ్యాన్ డిపార్ట్మెంట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. సో అందుకోసం నేను చెప్పేది ఒకటేనండి. సో ఈసారి రెండోసారి మా మేడం ఎవరైతే జయవాణి మేడం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించడం జరిగింది, నాకు అందింది. సో ఈరోజు కూడా ఒక పోస్ట్ వచ్చింది నాకు బెంగళూరు నుంచి. సో ఇది కూడా స్పీడ్ పోస్ట్, కంపల్సరీగా ఫోన్ నెంబర్ ఉంది, దీని మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో 3rd ఫ్లోర్కి రాకపోతే నాకు ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఏదైతే వరండా ఉంటుందో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అది సర్టిఫికెటో, లేకపోతే మేము చాలా కోర్సులు చేస్తుంటాం, మేము చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అదే ఒకవేళ ఇప్పుడు మొన్న మా పాప గ్రాఫాలజీ కోర్సు చేసింది, గ్రాఫాలజిస్ట్ సర్టిఫికేట్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇలా ఇన్ఫర్మేషన్ సరిగ్గా మనకు అందకుండా ఎక్కడో అక్కడ పెడుతూ ఉంటే ఎంతోమంది వస్తుంటూ పోతుంటారు అపాయింట్మెంట్ సిస్టంలో. అది ఒక బాధ్యత రాహిత్యం కదా మనకు అందకపోతే. సో మా మేడం స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఎవరిదో అక్కడ ఉంటే అది ఆ మెట్ల దగ్గర ఆడ ఉంటే తీసుకొని రావడం జరిగింది. సో అందుకోసమే ఇలా ఎన్నో ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ బుక్స్ వస్తుంటాయి, ఇలా వస్తూ ఉంటాయి. సో ఇది ఒకవేళ సర్టిఫికేట్ అయితే ఎలా, ఇప్పుడు ఎవరిని పోయి అడుగుతారు ఇవన్నీ. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, పోస్ట్ మ్యాన్ అన్నా పిఎం అన్నా అంటే ప్రధానమంత్రి అయినా పోస్ట్ మ్యాన్ అయినా ఇద్దరూ దేశ సేవలోనే ఉన్నారు. కామన్ మ్యాన్ అయినా సీఎం అయినా చీఫ్ మినిస్టర్ అయినా కామన్ మ్యాన్ అయినా ఇద్దరు బాధ్యతాయుతంగానే ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మీ ఏరియాలో కూడా ఈ విధంగా పోస్ట్ మ్యాన్లు మీకు ఇబ్బంది పరుస్తున్నారా, తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లో డాక్టర్ అయినా లాయర్ అయినా ఇంజనీర్ అయినా ఎవరైనా రెస్పాన్సిబిలిటీ బాధ్యతతో నీకు డబ్బులు ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు మరి? పక్క వాళ్ళ సొమ్ము ఏమవసరమయ్యా నీకు నీ జీవితంలో? అవి ఉత్తగా వచ్చిన డబ్బులు నీకేమైనా అవి న్యాయంగా ధర్మంగా నీకు జీవితంలో ఏమైనా డెవలప్మెంట్ అవుతాయా? చాలా బాధను కలిగిస్తాయి నీ జీవితంలో. తప్పకుండా నేను చెప్పేది ఒకటేనండి, మీ జీవితంలో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో దానికి కనీసం 100% న్యాయం చేయకుండా కనీసం 60%, 70% న్యాయం చేయండి. ఇలా వేరే వాళ్ళకి ఇబ్బంది చేసే పనులు మీరు చేయడం వల్ల మీకు యూనివర్స్ కూడా మీకు ఇబ్బంది చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎంతకన్నా నేను పోయి కాంప్లీట్ చేసి వాళ్ళు వెంబడపడడం నాకు అంత సమయం కూడా లేదు. సో ఒకసారి ఈ వీడియో ఈ సంతోష్ నగర్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న వ్యక్తులకి వాళ్ళు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇంతకుముందు కూడా నేను జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా సరిగ్గా లేదని, ఎందుకంటే నాకున్న సమయంలో వీటి కాంప్లైంట్ చేయడం దీనికోసం కాదు, అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప ఏదో వాళ్ళని కించపరచడానికి కాదు. వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా డాక్టర్ అయినా నర్సులైనా లాయర్లు అయినా అందరూ చాలామంది బాధ్యతాయుతంగా ఉంటారు. 99.99% ఈ 0.001% వాళ్ళు కొంచెం వాళ్ళ జీవితంలో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, లేకపోతే ఎందుకు పోవాలనుకుంటారా, ఏమవుతుందిలే అనుకుంటారా, కానీ చాలా ప్రమాదం అండి. దీనివల్ల చాలామంది జాబులు పొందలేక వాళ్ళ జీవితంలో రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక్క ఇన్ఫర్మేషన్ సరైన టైంలో సరైన విధంగా ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ తప్పకుండా జీవితంలో ఎవరు కూడా ఎలాంటి మిస్టేక్లు చేయొద్దని నేను అంటున్నాను. సో రెస్పాన్సిబిలిటీగా ఉండండి, సరైన సమయంలో సరైన విధంగా వాళ్ళు మీ బాధ్యత ఏంది, మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు, ఆ పోస్టు సంబంధించింది ఇవ్వాలనే కదా వాళ్ళకి, మీకు అందుకోసం నెలసల జీతాలు ఇవ్వచ్చు దానికి కదా. సో అలా చేయకండి. సో గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ ఉంటుంది, యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ చాలా బాగా పనిచేస్తుంది, మీరు జీవితంలో బాగా ఉపయోగపడతారు. మీ వల్ల ఆయనకు ఉద్యోగం వచ్చిందంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాడు ఆయన. సరైన సమయంలో పోస్ట్ మ్యాన్ వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇంటర్వ్యూ వెళ్ళేదాన్ని, అలా కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వల్ల నీ వల్లనే ఉద్యోగం వచ్చింది కదా ఆయనకి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోని అన్ని పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులకి ఫార్వర్డ్ అయ్యే విధానం వినండి. చాలామంది నాకు చాలామంది శిష్యులున్నారు, చాలామంది ఫాలో అయినారు, చాలామంది పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా నా శిష్యులు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. అలా అని నేను ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేను. కనీసం ఈ వీడియో చూసినైనా ఎవరైతే తప్పులు చేశారో ఇంతకుముందు వాళ్ళు సరి చేసుకుంటారని అనుకుంటున్నాను. లోకా సమస్త ఆసు వినుభవంతో ఓం శాంతి శాంతి శాంతి.